Hi friends, welcome to Rani's Kitchen. Irozman recipe kheema egg recipe. Kheema egg recipe chala tasty recipe. Chala bound and then the meat up and sugar treasure in the chala tasty round in the gravity. Egg weight of Allah, curry, salad taste is the dinella chayel to set down. Ella chayelente, Numa kheema, 2-3 times. Need to wash this pet covali, branga karigi, pet covali, kheema, tant logibano, 2 onion pieces, waste covali, purchase onion pieces, waste covali. Next, ginger garlic paste. Ante, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కారం, పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్. మూడు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసి మనం బాయిల్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకుని మీడియం గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు. చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్న దాంట్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కైమాని బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా స్మూత్గా కైమ ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్లో కూడా పెట్టక్కర్లేదు, చక్కగా ఉడికిపోతుందండి కైమ. మూత పెట్టేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ బాయిల్ అయిపోయింది కైమ. మనకి కైమ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పాన్ పెట్టుకుని సేమ్ ఆయిల్ వాడతాను నేను, అంటే పప్పు నూనె. అది హెల్త్ కూడా చాలా మంచిది, చాలా రెసిపీస్ కూడా టేస్ట్ వస్తాయి. పప్పు నూనె వేసుకున్నాక షాజీరా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. బాగా వేయించుకోవాలి, స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీ పీసెస్ 6 వేసాను నేను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మనకి వేగాక ఇక్కడ చక్కగా వేగిని అన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలి, బాయిల్ చేసి పెట్టుకున్న కైమా మొత్తం దాంట్లో వేసేయాలి. కైమా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయింది, చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనకి ఇలా ఉడకటం వల్ల రెసిపీ ఇప్పుడు మన కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 మినిట్స్ మనకి కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ముందే మనం బాయిల్ చేసాం కాబట్టి కర్రీ చక్కగా మనకి వెంటనే అంత టైం తీసుకోదు, వెంటనే అయిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ వేసేయచ్చు. మీకు కావాలంటే ఎగ్స్ ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసేయాలన్నమాట. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ రెండు మసాలాలో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మనం గరం మసాలా ఒకటి సరిపోతుంది. చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసి అంతా కలిసేలాగా ఎగ్స్కి అంతా పెట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మనం ఏం చేయాలంటే సిమ్లో 10 మినిట్స్ ఉంచేయాలి. అది బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ మీరు స్లో ఫ్లేమ్లో ఉంచుకుంటే చక్కగా కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో కేమ ఫ్రై, ఎగ్ కీమ ఫ్రై అన్నమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే నెయ్యి వేయాలి.
ఘీ బటర్ 1 స్పూన్ బటర్ నెయ్యి వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీ మనకి. కీమా ఫ్రై చాలా బాగుంటుంది మనం నెయ్యి వేసుకుంటే. మీకు తప్పనిసరిగా ఇది మాత్రం మర్చిపోవద్దు, నెయ్యి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు 10 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్టీ కీమా ఎగ్ ఫ్రై. ఎంత బాగుంది, ఎమ్మి ఎమ్మి కీమా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీ రెసిపీ. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎమ్మి ఎమ్మి కీమా ఎగ్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ.